ప్రపంచంలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య 300 కోట్లకు చేరింది. ఓ ముగ్గురు ఇంటర్నెట్ యూజర్ల నిజ జీవితాల నుంచి పుట్టిన ఈ మూడు కథలు మనందరి జీవితాలకి మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఎదగుచ్చుకుంది. కిస్ చేస్తే టెన్షన్ పోతుందంటగా. గైస్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ టుడే. అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం చేసిన ఫైట్ అంటే పడ్డ కష్టం అంతా ఈరోజు రిజల్ట్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ యూ గైస్. అంటే నన్ను నమ్మి ఈ లేడీస్ అండ్ జెంట్మెన్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు అంటే ఫస్ట్ సినిమా ఏదో ఒక ఏదో ఒకళ్ళు చేసిన ఒకళ్ళు చేసిన కాకుండా అందరిని దగ్గర తీసుకొచ్చి యూ గేవ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఐ థింక్ వీఆర్ సాటిస్ఫైడ్. అసలు ద వే వీఆర్ గెటింగ్ రివ్యూస్ మూవీ, అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తు పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టి, అంటే ఐ వాజ్ జస్ట్ అవుట్ గోయింగ్ అవుట్ అండ్ ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ విత్ నేమ్. సో ఐ థింక్ దట్స్ వాట్ ఐ థింక్ మంజు. సినిమా హిట్ అయిపోయింది. ఫేస్బుక్ లో చూసినా, వాట్సాప్ లో చూసినా, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా సరే అందరి వాల్స్ మీద లేడీస్ అండ్ జెంటిల్మెన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో అలా వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. ఫేస్బుక్ లో ఉన్న అమ్మాయిలకి ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇడ్లీ తింటున్నాను అని స్టేటస్ పెడితే ఏ చట్నీ వేసుకు తింటున్నావు, ఏ చట్నీ వేసుకు తింటే బాగుంటుంది, ఈడే చట్నీ వేసుకు తిన్నాడు చెప్పే రకాలు ఇవన్నీ. అసలే ఇడ్లీ అంటే చిరాకు అనుకుంటే దానికి తోడు లైక్లు, సొల్లు ఖర్చుకుంటూ షేర్లు. ఇదే కాదురా రే, ట్విట్టర్, వాట్సాప్, వైబర్, బీబీఎం పిన్లు, వీటిల్లో ఒకటి తెలియకుండా ఒకటి 100 రకాలుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ కాంపిటీషన్ తట్టుకోగలమంటారా? రీజన్ ఏంటంటే మన రఘు కుంచే సాంగ్ సోషల్ నెట్వర్క్ అండి బాబు ఆ సాంగ్ చేసినప్పుడే అది ఇమ్మీడియట్ వైరల్ అవుతుంది అనుకున్నాను. బట్ ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ థీమ్ యూత్ కి అంటే 18-30కి బాగా అప్పీల్ అయ్యేసరికి ఎవ్రీవన్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ అనమాట అక్కడ. సో దట్ వే ఎక్కడ చూసినా అంటే ఫేస్బుక్లలో చూసినా కూడా దర్ ల్యాప్టాప్ కాలు అంటే లెగ్ ఉన్న పిక్ వాళ్ళ ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడం, డు వాచ్ ద ఫిల్మ్ అని స్టేటసెస్ పెట్టుకుంటున్నారు. నాకు మెసేజెస్ వస్తున్నాయి సార్, ఇలా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ లైక్ మేడం నా స్టోరీగా స్టోరీ లాగే ఉంది, దగ్గరగా ఉంది, దెన్ సంబడీ ఎల్స్, అందరూ లైక్ నా లైఫ్లో ఉంది, నా కథలో ఉంది అని మెసేజెస్ పెడుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్, యా దట్స్ కనెక్ట్ అయిపోయారు అన్నమాట. వీరా సోదర వీర కుమార ఇంటర్నెట్ కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, బీబీఎం అంటారు, బాత్రూముల్లో, బెడ్రూముల్లో, ఆఫీసు రూముల్లో, క్లాసు రూముల్లో, ఎస్ఎంఎస్ ఫ్లోటింగ్, రాత్రి చాటింగ్, సోషల్ ఎంటర్టైన్మెంట్ బాబో. How are you enjoying this success? ఇంత హిట్ అవుతుందా అని అనుకోలేదు. ఓకే, గుడ్ నేమ్ వస్తుంది అనుకున్నాను, బట్ ఇలా ఇలా తీస్తారా అనుకున్నారా ఇంత బాగా? అంటే నేను ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే బాధ ఇవ్వాలని కోరుకుంటారా ఎవరైనా? మరి రిజల్ట్ అలా వచ్చింది మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ. అలా బాబుకి ఎలా అయితే నేను మాట ఇచ్చానో అలాగే తీశారు సినిమాను. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో కిస్ చేస్తే టెన్షన్ పోతుందంటగా. ఆడియన్స్, బాపు గారు అంటే బాపు గారు అంటే మద్రాస్ శ్రీధర్ గారు. ఎందుకు అసలు నేను ఎప్పుడు అడుగుదాం అనుకున్న బాపు బాపు అని పిలుస్తారు ఎందుకు? మోర్ ఓవర్ అంటే మూవీస్ కన్నా ఎక్కువ ఎమోషనల్ గా నేను ఎక్కువ సార్తో ఇంటరాక్ట్ అవుతుంటాను అన్నమాట. మద్రాస్ శ్రీధర్ గారు అనే అతని జర్నీని మనము ఒకసారి చూసుకుంటే ఏంటంటే సార్ గోల్ ఎక్కడో ఉంది అది, అది నాకు తెలుసు అది. సో ఆ గోల్ను రీచ్ అవ్వడానికి ఎంత ప్లాన్డ్గా ఎంటర్ అయ్యాడు అంటే ఇండస్ట్రీలోకి, అంటే సార్కు ఉంది మూవీకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి. బట్ ఆ ఏజ్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఒక మంచి రేంజ్లో జాబ్ చేసి వచ్చాడు. సో అప్పుడు వచ్చి మళ్ళీ ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి మళ్ళీ నేర్చుకొని ఏం లేదు. ఒక 2 థింగ్స్ నేను ఈరోజు మన ఆడియన్స్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. మంజు గారు బాపు అని పిలిచారు, నేను ఇప్పుడు బ్రో అని పిలుస్తాను, కమలేమో ఇప్పుడు సూర్యాబాయ్ అని పిలుస్తాడు, వీటన్నిటిలో ఒక ఫెమిలియల్ పాయింట్ ఉంది, బాయ్, బ్రో, బాపు. దీని బట్ నాకు అర్థం అవుతుంది ఏంటంటే జెన్యున్గా లాట్ ఆఫ్ పీపుల్ యా యూ గివ్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు రిలేషన్షిప్స్. ఎంత ప్లానింగ్తో వచ్చినా, ఎంత అనలిటికల్గా వచ్చినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ అ సర్వైవర్ బికాస్ యువర్ ఆన్ ఎస్ పర్సన్.
So I value that more than anything. So thank I'm you. Thankful to be part of this film. 2012 February 12th na daggara join ayyadu. 2012 February 12th rojuna cheppa, you are going to direct a movie and I am going to produce a movie. మనిషి సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అన్నాడు, కానీ ఇప్పుడు మనిషి సోషల్ మీడియా యానిమల్ అయ్యాడు. ఏ ఆడపిల్ల కళ్ళు నా కొడుకు మీద పడకుండా చూడుస్తాను. ఎవడైనా ఒకటో రెండో క్రెడిట్ కార్డులు వాడతాడు, నువ్వేంద్రవై దునియాలో ఉన్న మొత్తం కార్డులు వాడుతున్నావు. ప్రతిరోజు ఆనంద్ ఇంటికి ఎప్పుడు వస్తాడా నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక టైంలో ఇంటికి వెళ్తే చాలని ఆనంద్ అనుకుంటాడు. ఇక్కడ పరిస్థితులను బట్టి అవసరాలు, అవసరాలను బట్టి పరిచయాలు పెరుగుతాయి. కానీ కొన్ని పరిచయాలు మాత్రం జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతాయి. వచ్చి నా పక్కన కూర్చున్నా ఇంత హ్యాపీగా ఫీల్ అవునేమో. దొరికిపోతామన్న భయం ఉన్నప్పుడే దొరకకుండా ఏమైనా చేస్తాం. ప్రాక్టికల్ అని పేరు పెట్టి ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటున్నావా? ఫేస్బుక్లో ఉన్న అమ్మాయిలకి ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇడ్లీ తింటున్నాను అని స్టేటస్ పెడితే ఏ చట్నీ వేసుకు తింటున్నావు, ఏ చట్నీ వేసుకు తింటే బాగుంటుంది, ఈడే చట్నీ వేసుకు తిన్నాడో చెప్పే రకాలు ఇవన్నీ. సో మీకు ఒక క్వశ్చన్ సార్. సో ఇప్పుడు మూవీ బయటకు వచ్చింది, సో మీ ఫేవరెట్ ఎమోషనల్ సీన్, ఒక ఫేవరెట్ ఎంటర్టైనింగ్ సీన్? మంగళసూత్రం తీసేస్తాడు. తీసినప్పుడు అరు సీరియస్ అని అంటాడు. అప్పుడు మానవుడు అమ్మది అంటాడు. అక్కడ ఎందుకో అమ్మది అనేది చిన్న వైబ్రేషన్ అనిపిస్తుంది. మొత్తం లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఒక్కసారి రివైండ్ చేస్తే, అంటే మన నలుగురు హీరోలు స్టార్స్, మన ముగ్గురు హీరోయిన్లు, వీళ్ళందరూ చూసుకుంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కార్మిక్ కనెక్షన్ ఉంటుందేమో అని అనిపించింది. అంటే కార్మిక్ కనెక్షన్ నిజంగా చెప్తున్నా, ఆ కార్మిక్ కనెక్షన్ ప్రతి వాళ్ళల్లో హార్డ్ వర్క్ చేయాలి, ఈ సినిమా చేయాలి, మనందరం హార్డ్ వర్క్ చేద్దాం, సక్సెస్ కొడదాం, ప్రతి వాళ్ళు అది అదొక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉండే. చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా లేదు, ఈ సినిమా మనందరం కష్టపడదాం అండ్ ఈ సినిమా సక్సెస్ చేసుకుందాం అన్న తప్పనే కనిపించింది. ఐస్ బకెట్ ఛాలెంజ్లు విన్నాను, రైస్ బకెట్ ఛాలెంజ్లు విన్నాను, కొత్తగా ఈ పుల్రాజా ఛాలెంజ్లు ఏంటరా చండాలంగానా? నువ్వు చెప్పేది కరెక్టేరా, బట్ మనం తప్పులు చేయనప్పుడు టెస్ట్ చేసుకుని తప్పేంటి? తప్ప కాదా అన్నది ముఖ్యం కాదురా, అమ్మాయి నీతో బ్రేకప్ అవడం కోసం ఈ నాటకాలు అన్ని ఆడుతుంది. బ్రేకప్ బ్రేకప్ లాంటిది ఏం లేదురా, అయినా తన లాంటిది కాదు. లేకపోతే ఏంట్రా, యువరాజులా ఉండే నిన్ను పులిరాజా టెస్ట్ చేయించుకోమంటావు ఏంట్రా? నా మాటిని ఆ అమ్మాయిని వదిలే. సారీరా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను అంతగా ఇష్టపడింది, తను నన్ను నాకే కొత్తగా చూపించిందిరా. ఒరే, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనురా, కానీ మ్యాటర్ మాత్రం ఫేస్బుక్లో పోస్ట్ చేయకురా. ఐస్ బకెట్ ఛాలెంజ్లో ఇది కూడా ఫేమస్ అయిందనుకో, మగాళ్ళందరికీ మడతడిపోద్ది. ఇవాళ తెలుగు ఆడియన్స్ ఈజ్ ఏబుల్ టు యాక్సెప్ట్ సచ్ ఫిల్మ్స్, అంటే మనకు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది వేర్ వీఆర్ ఏబుల్ టు కన్వే. అంటే యాక్చువల్లీ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ఆల్వేస్. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు, మనలో ధైర్యం లేదు ఎప్పుడు ముందుకొచ్చి ఇలాంటి కథలు చెప్పడానికి. సో ఇవాళ ఐ థింక్ నౌ వీ హ్యావ్ అ నైస్ ఆపర్చునిటీ మనందరం యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఒక క్లారిటీ వచ్చేసింది, అంటే మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కనుక చేయగలిగితే మనకు ఆడియన్స్ ఉన్నారు అనే
పాయింట్ చాలా క్లియర్ గా తెలిసింది లేడీస్ అండ్ జెంటిల్మెన్ వాట్ ఆర్ దోస్ ఫైవ్ థింగ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ పాయింట్స్ చెప్పండి విచ్ ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ హూ వాంట్ టు మేక్ సచ్ ఫిల్మ్స్ వెన్ ఇది అంటే ఇందాక చెప్తున్నట్టు మనం బిగ్ బడ్జెట్ మూవీస్ అవి చేసినప్పుడు మనం ఎలాంటి కథలైనా ఎన్నుకోవచ్చు అంటే బికాజ్ హీరో సెంట్రిక్ ఉంటాయి కాబట్టి అవి క్లారిటీ మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేసినప్పుడు మాత్రం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్టోరీ అంతే స్టోరీ ఈజ్ ద హీరో స్టోరీ మీదనే ఫోకస్ చేస్తే దాంట్లో చేసిన క్యారెక్టర్స్ మొత్తం ఎలివేట్ అవుతారు బికాజ్ ఆ పట్టు అంతా స్టోరీలోనే ఉంటుంది ఎక్కడ డీవియేట్ కాకూడదు మనం చూస్తే మన సినిమాలో అసలు కంప్లీట్ ఫోకస్ ఆన్ స్టోరీ ఎక్కడ కూడా ఇక్కడ పాట కావాలి కాబట్టి ఏదో పాట పెడదాము లేకపోతే కామెడీ కావాలి కాబట్టి కామెడీ అలా ఏం లేదు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ స్టోరీ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనము అవుట్ ఆఫ్ 8 కోట్ల మందిలో మనలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఒక 2 లక్షల మంది చూస్తే 2 లక్షల మందికి మనం హిట్ చేయగలిగితే విఆర్ బిగ్ సక్సెస్ అన్నమాట ఒక చిన్న సినిమా కాబట్టి ఏం వర్రీ కావద్దు అయ్యో నేను చిన్న సినిమా తీస్తున్నాను ఏ బిసిని క్యాటర్ చేద్దాం ఫ్యామిలీస్ని క్యాటర్ చేద్దాం అనుకుంటూ కలగూర గంప చేస్తారు ఎవరికి క్యాటర్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఎగ్జాక్ట్లీ సో అలా కాకుండా మనం ఏ కథ అనుకున్నామో ఇంతకుముందు మాయా అలానే స్టిక్ అయ్యాము గాట్ ఇన్ టు బాలీవుడ్ మర్డర్ 4 గా ఇప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ మహేష్ భట్ గారు చూసేసి అండ్ హీ వాజ్ సో సర్ప్రైజ్డ్ బోల్డ్ అండ్ హార్డ్ హిట్టింగ్ మూవీ తెలుగులో అనిపించింది మూడు టఫ్ అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క స్టోరీలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు చేతన్ కృష్ణ తీసుకుంటే ఆ స్టోరీలో ఆ ఇన్నోసెన్సీ అంటే అతని లైఫ్లో గర్ల్ ఫ్రెండే ఉండదు అలాంటి ఆ క్యారెక్టరు వాళ్ళ లైఫ్లోకి ఫస్ట్ టైం ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అంటే ఆ ఫీలింగ్స్ అన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి ఆన్ స్క్రీన్ మీద చూపించడం అనేది కొంచెం టఫ్ అనిపించింది ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో కిస్ చేస్తే టెన్షన్ పోతుందంటగా